అల్హమ్దులిల్లాహ్ నహ్మదుహు వ నస్తయీనుహు వ నుమిను బిహి వ నతవక్కలు అలైహ్ వ నఊదు బిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా వ మిన్ సయ్యిఆతి అఅమాలినా మన్ యహ్దిహిల్లాహు ఫలా ముదిల్ల లహ్ వ మన్ యుద్లిల్హు ఫలా హాదియ లహ్ ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدًا عبده ورسوله أرسله بالحق بشيرًا ونظيرًا وداعيًا إلى الله بإذنه وسراجًا منيرًا أما بعد فقد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم والذين هاجروا في الله من بعد ما ظلموا لنبوئنهم في الدنيا حسنة ولأجر الآخرة أكبر لو كانوا يعلمون అన్ని విధాల ప్రశంసలు సర్వ విధముల పొగడ్తలు సమస్త లోకాలకు ప్రభువైన అల్లాహ్కే అంకితం. అల్లాహ్ కృపానుగ్రహాలు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వాలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సుజనులపై, సత్యాన్వేషకులపై ఎల్లేడలా కురియుగాక. అభిమానమిత్రుల్లారా, అల్లాహ్ చిత్తమైతే నేటి ప్రసంగాంశం హిజ్రీ క్యాలెండర్ ప్రత్యేకతలు. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు, వల్లదీన హాజరు ఫిల్లాహి మిన్ బాది మా జులిము, దౌర్జన్యానికి గురైన తర్వాత అల్లాహ్ మార్గంలో ఇల్లు వాకిలిని వదిలి హిజ్రత్ చేసిన వారికి మేము ప్రపంచంలోనూ ఉత్తమ నివాసాన్ని కల్పిస్తాము, ఇక పరలోకంలో లభించే పుణ్యఫలమైతే మరింత గొప్పది. ఈ విషయాన్ని జనులు తెలుసుకుంటే ఎంత బాగుండు. హిజ్రత్ అని దేన్ని అంటారంటే, ఒక ప్రదేశంలో ఒక ప్రాంతంలో నివసించే విశ్వాసి తన యొక్క మత ధర్మాన్ని అతను స్వేచ్ఛగా పాటించలేకపోయే పరిస్థితి కనుక ఏర్పడినట్లయితే, అతను ఆ ప్రాంతాన్ని వీడి అనుకూల పరిస్థితులు గల యొక్క ప్రాంతం వైపునకు తరలి వెళ్ళడాన్ని హిజ్రత్ అంటారు. అలా తరలి వెళ్ళిన వ్యక్తిని అంటే తన ధర్మాన్ని కాపాడుకోవడానికి ఒక ప్రాంతాన్ని వీడి మరో ప్రాంతం వైపునకు వలస వెళ్ళిన వ్యక్తిని ముహాజిర్ అంటారు. మరి హిజ్రత్ అనేది వ్యయ ప్రయాసాలతో కూడిన యొక్క ప్రయాణం. పూల పాన్పు ఎంత మాత్రం కాదు, ఈ బాటలో మనిషి యొక్క మానానికి, మనిషి యొక్క ధనానికి, మనిషి యొక్క ప్రాణానికి నష్టం హాని వాటిల్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఓర్పు సహనాలు వహించి అతను సాహసించి గనక హిజ్రత్ చేసినట్లయితే, అల్లాహ్ సుబ్హానహు వతాలా అటువంటి యొక్క సహనశీలిని అడుగడుగునా ఆదుకుంటాడు అన్న మాట ఇస్తున్నాడు. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో సెలవిస్తున్న మాట, వఅర్దుల్లాహి వాసియతున్ ఇన్నమా యువఫ్ఫస్ సాబిరున అజ్రహుమ్ బిగైరి హిసాబ్. అల్లాహ్ భూమి ఎంతో విశాలమైనది, సహనం వహించే వారికి లెక్కలేనంత పుణ్యం ప్రసాదించబడుతుంది అని అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిస్తున్నాడు. అలాగే ఎవరైతే తన ప్రాంతాన్ని వీడి మరో ప్రాంతానికి వారు వలస వెళతారో వారికి కొన్ని భయాలు అనేవి వెంటాడుతాయి. ఉదాహరణకు ఆ కొత్త ప్రదేశం ఎలా ఉండబోతుంది, అక్కడ తనకు జీవన భృతి అనేది అతనికి లభిస్తుందా లేదా, అక్కడ ఆప్తులు అనేవారు, స్నేహితులు అనేవారు దొరుకుతారా లేదా అనేక ఇలాంటి యొక్క
సందేహాలు సంశయాలు కూడా అతనికి కలిగే అవకాశం ఉంది. కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా ఆ భయాన్ని ఆ శంకను తొలగిస్తూ చెప్పిన మాట, వమన్ యుహాజిర్ ఫీ సబీలిల్లాహ్ యజిద్ ఫిల్ అర్ది మురాగమన్ కసీరం వసా. అల్లాహ్ మార్గంలో తన స్వస్థలాన్ని వదిలి వలసపోయిన వాడు అంటే హిజ్రత్ చేసిన వాడు భూమండలంలో ఎన్నో ఆశ్రయాలను విస్తృతిని పొందుతాడు అని అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిస్తున్నాడు. ఇక అభిమాన సోదరులారా, హిజ్రత్ ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఏ నిమిత్తం హిజ్రత్ చేయబడుతుంది అంటే, అల్లాహ్ సుబ్హానహు తాలా కేవలం అల్లాహ్ సుబ్హానహు తాలా యొక్క ఆరాధన మనిషి శాంతి భద్రత వాతావరణంలో అతను చేసుకునేందుకు మాత్రమే హిజ్రత్ చెయ్యబడుతుంది. కనుక అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు ఖురాన్ లో సెలవిస్తున్న మాట, యా ఇబాదియల్లదీన ఆమను ఇన్న అర్ది వాసియతున్ ఫయ్యాయా ఫఅబుదున్. యా ఇబాదియల్లదీన ఆమను ఇన్న అర్ది వాసియతున్ ఫయ్యాయా ఫఅబుదున్. అంటే ఓ నా దాసులారా, నా భూమి ఎంతో విశాలమైనది, కనుక మీరు నన్నే ఆరాధించండి. అంటే మనిషి ఏ ప్రాంతంలో అతను నివసించినా, ఏ దేశంలో అతను నివసించినా, ఏ పరిసరాల్లో అతను నివాసం ఉంటున్నా సరే, ఏ అవస్థలో అతను జీవిస్తున్నా సరే, సకల కాల సకల అవస్థల యందు అతను కేవలం అల్లాహ్ను మాత్రమే ఆరాధించాలి అని అల్లాహ్ సుబ్హానహు తాలా ఉపదేశిస్తున్నాడు. ఎందుకంటే మనం మన స్వస్థలంలో ఉన్నా, పరాయి స్థలంలో ఉన్నా, మన ప్రాంతంలో ఉన్నా, పరాయి ప్రాంతంలో ఉన్నా, మన దేశంలో ఉన్నా, పరాయి దేశంలో ఉన్నా, సావు అనేది మాత్రం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. కనుక అన్ని శాంతి భద్రతలు కలిగిన ప్రదేశంలో ఉన్న వారికి సావు ఉంది, భయాందోళన స్థితిలో జీవించే వారికి కూడా సావు ఉంది. అయితే ముఖ్యం ఏమిటంటే మనం అల్లాహ్ను ఆరాధిస్తున్నామా లేదా అన్నదే ముఖ్యం. కనుక ఇబ్రాహీం అలైహిస్సలాం, యాకూబ్ అలైహిస్సలాం వారికి మరణ ఘడియ సమీపించినప్పుడు తన సంతానాన్ని వారు పిలిపించి చేసిన హితవు ఏమిటంటే, వలా తమూతున్న ఇల్లా వ అంతుమ్ ముస్లిమూన్, మీకు మరణం విధేత స్థితిలో ఇస్లాం స్థితిలో మాత్రమే రావాలి అని వారు హితవు పలికారు. కనుక అభిమాన సోదరులారా, మరణం అనేది అందరికీ సహజమైనది. కుల్లు నఫ్సిన్ దాయికతుల్ మౌత్, ప్రతి ప్రాణి మరణం యొక్క రుచిని చవిచి చూడవలసి ఉంటుంది. ఒకవేళ మనం మరణం నుంచి తప్పించుకోవాలని కొండల్లో కోనల్లో వెళ్ళి దాక్కున్నా సరే, ఆకాశాల్లో వెళ్ళి మనం అనేది మేఘాల మధ్య దాక్కున్నా సరే, మరణం అనేది మాత్రం ఖచ్చితంగా మనల్ని వెంటాడుతూ వస్తుంది, వేటాడుతూ వస్తుంది, మనల్ని కబళిస్తుంది, మనల్ని కాటిపాలు చేసి తీరుస్తుంది. కనుక మరణం అనేది అందరికీ వస్తుంది, ఆస్తికులకు వస్తుంది, నాస్తికులకు వస్తుంది, విగ్రహారాధకులకు వస్తుంది, ఏక దైవారాధకులకు కూడా వస్తుంది. అయితే గమనించాల్సిన విషయం, మరణం దేని మీద అతనికి వచ్చింది అన్న దాని మీదే అతని పరలోకం ఆధారపడి ఉంటుంది. కనుక మనం జీవించినంత కాలం కేవలం అల్లాహ్ సుబ్హానహు తాలాను మాత్రమే ఆరాధిస్తూ జీవించాలి. మన తుది శ్వాస కూడా అల్లాహ్ సుబ్హానహు తాలాను ఆరాధిస్తూనే ఆగాలి అన్న యొక్క దృఢ సంకల్పం, ముఖ్యంగా మరికొద్ది రోజుల్లో రాబోతున్న యొక్క ముహర్రం మాసాన్ని ముందు పెట్టుకొని మనం ఈ దృఢ సంకల్పం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే అభిమాన సోదరులారా, ఏ మాసంలోనైతే ప్రస్తుతం మనం ఉన్నామో, ఇది దుల్హిజ్జా మాసం, పవిత్ర మాసం. మరే మాసంలోనైతే మనం మరికొద్ది రోజుల్లో అడుగు పెట్టబోతున్నామో, అది కూడా ముహర్రం మాసం, అల్లాహ్ మాసం, పవిత్ర మాసం. కనుక మన ఏడాది పవిత్ర భావాలతో ముగిసినట్టే మరుసటి ఏడాది అనేది కూడా పవిత్రమైన భావాలతోటి, పవిత్రమైన సంకల్పాలతోటి, పవిత్రమైన యొక్క అత్యుత్తమ యొక్క లక్ష్యాలతోటి ప్రారంభమైనట్లయితే ఇన్షా అల్లాహ్ దాని ముగింపు కూడా అత్యుత్తమంగా ఉంటుంది అని మనం ఆశించగలం. కనుక అభిమాన సోదరులారా, అల్లాహ్ను ఆరాధించడానికే ప్రవక్తలందరూ తమ తమ ప్రాంతాలను వీడి అన్య ప్రాంతాల వైపునకు వారు హిజ్రత్ చేయడం జరిగింది. కనుక ఇబ్రాహీం అలైహిస్సలాం తన ప్రాంతాన్ని వెళ్ళి వీడి మరో ప్రాంతం వైపునకు ఎందుకు హిజ్రత్ చేశారంటే కేవలం అల్లాహ్ సుబ్హానహు తాలాను ఆరాధించడానికే. అలాగే అస్హాబుల్ కహఫ్ యొక్క సంఘటన
మనం సూరతుల్ కాఫ్ చదువుతుంటా ప్రతి శుక్రవారం. అస్హాబుల్ కాఫ్ సంఘటన ఏదైతే ఉందో ఆ సంఘటనలో పేర్కొనబడిన యొక్క ఆ యువతల యొక్క వర్గం ఏదైతే ఉందో, ఆ యువత వర్గం, వారు తమ ప్రాంతాన్ని వీడి కొండల్లో కోనలో ఎందుకు తలదాచుకున్నారు అంటే కేవలం అల్లాహ్ సుబ్హానహు తాలాను ఆరాధించడానికి. అలాగే మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన జన్మస్థలిని వదిలి, సహాబాలు తమ జన్మస్థలిని వదిలి ఇటు హబషా వైపునకు అటు మదీనా వైపునకు వారు హిజ్రత్ ఎందుకు చేశారు అంటే వారు మక్కాలో అల్లాను ఆరాధించుకునే యొక్క స్వేచ్ఛ అధికారం అనేది వారికి దక్కలేదు, కనుక అల్లాహ్ సుబ్హానహు తాలాను మాత్రమే ఆరాధించాలన్న ఉద్దేశంతో వారు తమ స్వక ప్రాంతాలను వదిలి అన్య ప్రాంతాలను హిజ్రత్ చేయడం అనేది జరిగింది. కనుక ఎవరైతే అల్లాహ్ కోసం అనేది హిజ్రత్ చేస్తారో వారికి సంబంధించిన పుణ్య ఫలాన్ని గురించి అల్లాహ్ సుబ్హానహు తాలా తెలియజేసి చెప్పిన మాట, వమన్ యఖ్రుజ్ మిన్ బైతిహి ముహాజిరన్ ఇలల్లాహ్ వరసూలిహ్ సుమ్మ యుద్రికుహుల్ మౌత్ ఫఖద్ వఖఅ అజ్రుహు అలల్లాహ్. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త వైపునకు హిజ్రత్ చేసి వెళ్ళడానికి తన గృహం నుండి బయలుదేరి దారిలో మృత్యువాతన పడిన వానికి పుణ్యఫలం ప్రసాదించే బాధ్యత అల్లాహ్ది. అల్లాహ్ అపారంగా క్షమించేవాడు, అమితంగా కరుణించేవాడు. కనుక అభిమాన సోదరులారా, ఇక్కడ అతను తను బయలుదేరి వెళ్లాల్సిన యొక్క స్థలానికి చేరుకోలేదు, అయినప్పటికీ అల్లాహ్ సుబ్హానహు తాలా అతనికి హిజ్రత్ చేసిన యొక్క పుణ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రసాదిస్తాడు అనే వాగ్దానం అల్లాహ్ సుబ్హానహు తాలా ఇక్కడ చేస్తున్నాడు. కనుక మన కర్మ ఏదైనా సరే మన సంకల్పం మీద ఆధారపడి ఉంటుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఇన్నమల్ అఅమాలు బిన్నియాత్, కర్మలన్నీ సంకల్పాల మీద ఆధారపడి ఉన్నాయి. ఎవరైతే ఒక వ్యాపారం కోసం హిజ్రత్ చేస్తాడో, ఎవరైతే ఒక స్త్రీని వివాహం ఆడడానికి వ్యాపారం చేస్తాడో, ఎవరైతే ఇతరత్ర ఉద్దేశాలతో వ్యాపారం చేస్తారో, వారు ఏ ఉద్దేశాలతో హిజ్రత్ చేశారో ప్రయాణం చేశారో ఆ ఉద్దేశాలు మాత్రమే వారికి దక్కుతాయి. మరి ఎవరైతే అల్లాహ్ వైపునకు ఆయన ప్రవక్త వైపునకు హిజ్రత్ చేస్తారో వారికి అది సిద్ధిస్తోంది అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఇక హిజ్రత్ ఆశయంలోని మనం తీసుకున్నట్లయితే ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మదీనా చేరుకున్న తర్వాత ఆయన చేసిన యొక్క తొలి పని ఏమిటంటే, మొదట ఆయన మదీనా చేరుకోక ముందే ఖుబా ప్రాంతంలో మస్జిద్ని నిర్మించడం జరిగింది. ఏ నిమిత్తం మస్జిద్ని నిర్మించారు? అల్లాహ్ను ఆరాధించడానికి ప్రశాంతంగా. అలాగే మదీనా చేరుకున్న తర్వాత తన గృహం కన్నా ముందు ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దేన్ని నిర్మించారంటే మస్జిదే నబవీని ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిర్మించారు. దీన్ని బట్టి కూడా ఏం తెలుస్తుందంటే అల్లాహ్ను ప్రశాంతంగా ఆరాధించుకునే యొక్క ఓ గృహ యొక్క ఏర్పాటు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేశారు అని మనకు తెలుస్తుంది. అలాగే ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ముహాజిర్లు మరియు అన్సార్ల మధ్య ఏ సోదర భావాన్ని అయితే, ఏ అపూర్వ యొక్క స్నేహ భావాన్ని అయితే నెలకొల్పారో, లేదంటే యూదులు అక్కడ ఉన్న యొక్క ఇతర తెగల మధ్య ఏ శాంతి భద్రతల ఒప్పందాలు అయితే ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేసుకున్నారో, ఆ శాంతి భద్రతల ఒప్పందాల వెనుక ఈ సోదర భావం వెనకాల గల యొక్క అసలు పరమార్థం ఏమిటంటే శాంతి భద్రతల వాతావరణంలో కేవలం అల్లాహ్ సుబ్హానహు తాలాను మాత్రమే ఆరాధించుకునే అధికారం అందరికీ దక్కాలి అన్న యొక్క ఉద్దేశమే దాగి ఉందన్న యొక్క విషయం మనం గమనించాలి. కనుక అభిమాన సోదరులారా, ఇలా చెప్పుకుంటూ పోతే హిజ్రత్ లాభాలు అనేవి బోలెడన్ని ఉన్నాయి. అయితే ఈరోజు మన అంశం అనేది హిజ్రీ క్యాలెండర్ ప్రత్యేకతకు సంబంధించింది, కనుక కాసింత హిజ్రత్ విశిష్టత గురించి అని మీ ముందర పెట్టడం అనేది జరిగింది. ఇక హిజ్రీ క్యాలెండర్ గురించి మనం తెలుసుకున్నట్లయితే అభిమాన సోదరులారా, తేదీ మానవ జీవితంలో తేదీ అనేది కూడా ఒక భాగం, రోజు అనేది కూడా ఒక భాగం, వారం అనేది కూడా ఒక భాగం, నెల అనేది కూడా ఒక భాగం, సంవత్సరం అనేది కూడా ఒక భాగం. కనుక తేదీ చాలా కీలక పాత్ర వహిస్తుంది మానవ జీవితంలో. కనుక మనం ప్రపంచవ్యాప్తంగా గమనించినట్లయితే ప్రతి తెగ, ప్రతి జాతి, ప్రతి దేశం అనేది వారికంటూ ఓ ప్రత్యేకమైనటువంటి యొక్క క్యాలెండర్ని వారు ఏర్పాటు చేసుకున్నట్టు మనకు కనబడుతుంది. కనుక ప్రాచీన జాతుల్లో మనం తీసుకున్నట్లయితే యూద జాతి వారు చంద్రమానాన్ని అనుసరించి క్యాలెండర్ని వారు తయారు చేసుకొని ఆ యొక్క సంవత్సరాన్ని వాళ్ళు ఎలా ప్రారంభిస్తారు అంటే, ఏ సంవత్సరం అయితే అల్లాహ్ సుబ్హానహు తాలా ఫిరౌన్ కబంధ అస్తాల నుండి
ప్రవక్త మూసా అలైహిస్సలాం వారిని ఆయన అనుయాయుల్ని కాపాడారో ఆ సంఘటనను ఆధారంగా చేసుకొని వారి యొక్క ఆ క్యాలెండర్ని వారు ప్రారంభిస్తారు. అదేవిధంగా రోము దేశస్థులు, ఇరాన్ దేశస్థులు, చైనీయులు, అలాగే మన భారతదేశానికి సంబంధించిన యొక్క సంస్కృతి సాంప్రదాయం కూడా ఒక క్యాలెండర్ని ఏర్పాటు చేసుకుని దానికి అనుగుణంగా అనేది వారు నడుచుకుంటున్నారన్న విషయం అనేది మనకు అర్థమవుతుంది. ఇక ఈ క్యాలెండర్లు ఏవైతే ఉన్నాయో ఇవి కొన్ని ప్రత్యేకమైనటువంటి సంఘటన ఆధారంగా చేసుకోబడ్డాయి. కనుక అరబ్బులు కూడా పూర్వం అనేది చంద్రమానాన్ని అనుసరించి వారు ఈ తేదీల్ని అనేది లెక్క పెట్టేవారు. ఆ తేదీల్ని లెక్క పెట్టడంలో సంవత్సరాన్ని వారు ఎలా లెక్కించేవారంటే, ఏదైనా ముఖ్యమైన సంఘటన ఉదాహరణకు సద్ మహారిబ్ అనే ఒక సంఘటన ఉంది, ఆముల్ ఫీల్ ఏనుగుల యొక్క సంవత్సరం అదొక సంఘటన ఉంది, కాబా యొక్క పునర్నిర్మాణం అనేది ఉంది. ఇలాంటి కొన్ని ప్రత్యేకమైన సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఆ సంఘటనను ఆధారంగా చేసుకొని వారు వారి క్యాలెండర్ని, వారి తేదీల్ని వారు లెక్కించుకునేవారు అనేది మనకు అర్థమవుతుంది. ఇక అభిమాన సోదరులారా, మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసలం వచ్చిన తర్వాత ప్రత్యేకమైన క్యాలెండర్ అనేది అందుబాటులో ఉండేది కాదు. మరి ఇస్లామీయ క్యాలెండర్, ఏ క్యాలెండర్ అయితే నేడు మనం హిజ్రీ క్యాలెండర్గా చెప్పుకుంటున్నామో, ఇస్లామీయ క్యాలెండర్ అనేది తొలూత్ అనేది ఎప్పుడు రూపుదిద్దుకుంది అంటే, హజరత్ ఉమర్ రజియల్లాహు తాలా అను గారి యొక్క ఖిలాఫత్ పరిపాలన కాలంలో తొలూత్ అనేది దీనికి బీజం పడింది అన్న విషయాన్ని మనం గమనించాలి. అది ఎలా జరిగింది అంటే, హజరత్ ఉమర్ రజియల్లాహు తాలా అను గారి దగ్గరికి ఒక వ్యక్తి మరో వ్యక్తికి అప్పు ఇవ్వాలి, దానికి సంబంధించిన దస్తావేజులు ఏవైతే ఉన్నాయో అవి ఆయన వద్దకు వచ్చాయి. అందులో ఏం రాయబడి ఉందంటే, ఇతను షాబాన్ మాసంలో తన నుండి తీసుకున్న అప్పుని తిరిగి ఇచ్చేయాలని రాయబడింది. అయితే ఏ షాబాన్ మాసం, గడిచిపోయిన షాబాన్ మాసమా, రాబోయే షాబాన్ మాసమా, ఆ తర్వాతి 2-3 సంవత్సరాల తర్వాత వచ్చే షాబాన్ మాసం అనక నిర్ధారణ అనేది అక్కడ లేదు. కనుక చాలామంది సహాబాలతో కలిసి కూర్చొని తర్జన భర్జనలు పడిన మీదట చివరికి హజరత్ అలీ రజియల్లాహు అన్హు గారి యొక్క సలహాను తీసుకోవడం జరిగింది. కనుక హజరత్ అలీ రజియల్లాహు తఆలా అన్హు గారు ఏమన్నారంటే, హిజ్రీ క్యాలెండర్ని మనం తయారు చేసుకోవాలి, దానికోసం హిజ్రత్ని మనం ఆధారంగా చేసుకోవాలి, ఎందుకంటే మహాప్రస్థాన మహా గొప్ప సంఘటన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో ఏదైనా జరిగింది అంటే అది హిజ్రతే గనుక దాన్ని బేస్ చేసుకొని ఈ క్యాలెండర్ని ప్రారంభించాలని ఆయన సలహా ఇచ్చారు. ఆ రకంగా మనం గుర్తించుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, జుమాద సాని 30వ తేదీ హిజ్రీ శకం అంటే హిజ్రత్ చేసిన 17 సంవత్సరాలకు ఈ యొక్క క్యాలెండర్ రూపుదిద్దుకోవడం అనేది జరిగింది. ఆ రకంగా 12వ తేదీ జూలై నెల ఈ యొక్క క్యాలెండర్ 638 క్రీస్తు శకంలో రూపుదిద్దుకోవడం అనేది జరిగింది. కనుక అభిమాన సోదరులారా, ఇక ఉస్మాన్ రజియల్లాహు తఆలా అన్హు, ఉస్మాన్ రజియల్లాహు తఆలా అన్హు గారి యొక్క అభిప్రాయాన్ని తీసుకుంటూ ఈ యొక్క హిజ్రీ క్యాలెండర్ని ముహర్రం మాసంతో ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హిజ్రత్ చేసింది ఎప్పుడు అంటే జుల్హిజ్జా మాసపు చివర్లో. ఆ రకంగా ప్రారంభం అనేది, సంవత్సరానికి ప్రారంభం ముహర్రం అవ్వాలి అన్న ఉద్దేశంతో ఉస్మాన్ రజియల్లాహు గారు సలహా ఇవ్వడం జరిగింది. ఆ రకంగా హిజ్రీ క్యాలెండర్లో తొలి మాసం ఏది చోటు చేసుకుందంటే ముహర్రం మాసం. కనుక అభిమాన సోదరులారా, హిజ్రీ క్యాలెండర్లో ఉన్న ప్రత్యేకతలో ఒక ప్రత్యేకత ఏమిటంటే, హిజ్రీ క్యాలెండర్ ఇంతకుముందు చెప్పినట్టు పవిత్రమైన మాసంతో ప్రారంభమవుతుంది, హిజ్రీ క్యాలెండర్ పవిత్రమైన మాసంతో పూర్తవుతుంది. కనుక ప్రారంభం ముహర్రం మాసంతో అయితే, పూర్తవ్వడం అనేది జుల్హిజ్జా మాసంతో. ఇక హిజ్రీ క్యాలెండర్ యొక్క ప్రత్యేకతలు మనం గమనించినట్లయితే అందులో మొట్టమొదటి యొక్క ప్రత్యేకత ఏమిటంటే, హిజ్రీ క్యాలెండర్ని ఏదో ప్రాపంచిక సంఘటన ఆధారంగా తయారు చేయడం జరగలేదు, వ్యక్తుల సంఘటన ఆధారంగా తయారు చేయడం జరగలేదు, రాజుల్ని పట్టాభిషేకం చేసిన సందర్భాన్ని ఆధారం చేసుకుని చేయడం జరగలేదు. ఓ మహాసంఘటన విశ్వాస జనావళి మొత్తం అనేది తమ యొక్క ఇల్లు వాకిలిని వదిలి, తన సర్వస్వాన్ని వదిలి,
తన ప్రాంతం కాని ప్రాంతం వైపునకు వలస వెళ్ళినాక ఆ మహా త్యాగాలతో కూడిన ఆ సంఘటనతో ఈ హిజ్రీ క్యాలెండర్ రూపుదిద్దుకుంది. కనుక ఇటువంటి మహత్తరమైన యొక్క క్యాలెండర్ అనేది ప్రపంచంలో మరొకటి లేదు అని మనం చెప్పుకోవచ్చు. ఇక రెండవ ప్రత్యేకతను మనం తీసుకున్నట్లయితే, హిజ్రీ క్యాలెండర్ అనేది ఎంత ప్రాచీనమైనదో ప్రపంచంలోని మరే ఇతర క్యాలెండర్ అనేది అంత ప్రాచీనమైనదిగా లేదు. అంటే ప్రాచీనమైనదిగా ప్రసిద్ధి చెందడం వేరు, లిఖిత పూర్వకంగా అనేది అమల్లోకి రావడం వేరు. కనుక ఇక్కడ లిఖిత పూర్వకంగా అమల్లోకి రావడం గురించి చెప్పడం జరుగుతుందే తప్ప క్యాలెండర్ ఎప్పుడు రూపుదిద్దుకోబడింది, ఎప్పటి నుంచి ప్రజలు దాన్ని అనేది ఫాలో అవుతున్నారనే దాన్ని మాత్రం ఇక్కడ మీ ముందర నేను పెట్టడం లేదు. ఉదాహరణకు ప్రస్తుతం మనకు బాగా అనుభవం ఉన్నది ఏమిటంటే క్రీస్తు శకాన్ని అనేది మనం ఫాలో అవుతాం. మరి క్రీస్తు శకం అనేది ఇది ఎంత ప్రాచీనమైనది, లేదంటే హిజ్రీకరణం దానికన్నా ఎంత ప్రాచీనమైన విషయాన్ని మనం గమనించినట్లయితే, ఈ క్రీస్తు శకానికి సంబంధించిన క్యాలెండర్ హిజ్రీ శకం ప్రారంభమై 1250 సంవత్సరాల తర్వాత రూపుదిద్దుకోవడం జరిగింది. బాగా గమనించాల్సిన విషయం, హిజ్రీ క్యాలెండర్ ప్రారంభమై అమల్లో వచ్చిన క్యాలెండర్ని మనం తీసుకున్నట్లయితే, ఈ క్రీస్తు శకానికి సంబంధించిన క్యాలెండర్ 1250 సంవత్సరాల తర్వాత ఈ క్యాలెండర్ అనేది ఒక దశకు రావడం అనేది జరిగింది. మరి ఆ రకంగా మనం తీసుకున్నట్లయితే క్రీస్తు శకానికి సంబంధించిన క్యాలెండర్ యొక్క వయసు కేవలం 250 సంవత్సరాలకు పై చిలుకు మాత్రమే అన్న విషయాన్ని మనం గమనించాలి. ఇక రెండవ క్యాలెండర్ మనం తీసుకున్నట్లయితే బిక్రమీ క్యాలెండర్ అంటారు. ఈ బిక్రమీ క్యాలెండర్ కూడా హిజ్రీ క్యాలెండర్ కన్నా 678 సంవత్సరాల పాత క్యాలెండర్ అనేది గుర్తింపు పొందింది. అయితే ఇది కూడా లిఖితపూర్వకంగా ఎప్పుడు వచ్చిందంటే హిజ్రీ శకం ప్రారంభమైపోయిన తర్వాత 225 సంవత్సరాల తర్వాత లిఖితపూర్వకంగా ఈ క్యాలెండర్ అమల్లోకి వచ్చింది. అదేవిధంగా అభిమాన సోదరులారా, హిజ్రీ క్యాలెండర్లో ఉన్న యొక్క మరో ప్రత్యేకత ఏమిటంటే, హిజ్రీ క్యాలెండర్ ప్రకృతి సిద్ధమైనది. అంటే చంద్రమానాన్ని అనుసరించి హిజ్రీ క్యాలెండర్ని తయారు చేయడం జరిగింది. సూర్యమానాన్ని అనుసరించి హిజ్రీ క్యాలెండర్ని తయారు చేయడం జరగలేదు. ఇక అభిమాన సోదరులారా, ఎందుకు ఇలా చేయడం జరిగింది అనే యొక్క సంశయం అనేది కొందరికి కలగచ్చు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఒక దినానికి రోజుకి సంబంధించిన లోపలి యొక్క సమయాన్ని తెలుసుకోవడానికి సూర్యుని ఆధారంగా చేశాడు. రోజుని, నెలని, సంవత్సరాన్ని తెలుసుకోవడానికి చంద్రుణ్ణి అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆధారంగా చేయడం జరిగింది. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో సెలవిస్తున్న మాట, ఎస్ అలూనక అనిల్ అహిల్లా కుల్ హియ మవాఖితు లిన్నాసి వల్ హజ్. ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం, ప్రజలు నిన్ను నెలవంకను గురించి అడుగుతున్నారు కదూ, ఇది ప్రజల వేళలను, హజ్ యొక్క కాలాన్ని నిర్ధారించడానికి జరిగిన ఏర్పాటు అని నువ్వు వారికి చెప్పే అని అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిస్తున్నాడు. అలాగే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో సెలవిచ్చిన మాట, అల్లాహ్ సుబ్హానహు వతాలా దగ్గర భూమి ఆకాశాన్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా చేసినప్పటి నుంచి నెలల సంఖ్య అనేది 12గా ఉంది. ఆ 12 నెలల్లో 4 మాసాలు పవిత్రమైనవి, ఇదే సవ్యమైన మార్గం అని అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిస్తున్నాడు. కనుక ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశంలోనైనా సరే ఏడాదికి 12 నెలలే. కేవలం ఎథియోపియా, ఆ ప్రాంతాలకు సంబంధించిన ఆఫ్రికా యొక్క ప్రాంతాలకు సంబంధించిన కొన్ని యొక్క వీటిని మనం తీసుకున్నట్లయితే అక్కడ 13 నెలలుగా వారు ఖరారు చేస్తారు. అయితే ఆ 13 నెలల్లో ఒక నెల 6 దినాలు మాత్రమే, 6 దినాలు శాలరీ అనేది ఉండదు. కనుక అభిమాన సోదరులారా, ఇది గమనించాల్సిన విషయం. మతపరమైన విషయం అనే విషయం కూడా మనం ఇక్కడ గమనించాలి. అలాగే అభిమాన సోదరులారా, మనం గమనించాల్సిన మరొక విషయం ఏంటంటే, చంద్రమానంలో రోజులు అనేవి 29 లేదంటే 30 ఉంటాయి. దానికి తక్కువ ఉండవు, దానికి ఎక్కువ అని ఉండవు. అల్లాహ్ సుబ్హానహు ఖురాన్లో సెలవిస్తున్నాడు, హువల్లజీ జఅల షమ్స జియాఉ వల్ ఖమర నూర వఖద్దరహు మనాజిల లితఅలము అదద సినీన వల్ హిసాబ్ మా ఖలఖల్లాహు దాలిక ఇల్లా బిల్ హక్ యుఫస్సిలు అల్ ఆయాతి లిఖౌమిన్ యఅలమున్. సూర్యుణ్ణి ప్రకాశమానంగాను చంద్రుణ్ణి కాంతమంతంగాను చేసింది ఆయన.
మీరు సంవత్సరాల సంఖ్యను లెక్కను తెలుసుకోవడానికి అల్లాహ్ సుబ్హానహు తాలా చంద్రునికి దశలు కూడా ఆయనే నిర్ధారించాడు. కనుక చంద్రుని దశలు అల్లాహ్ ఎందుకు నిర్ధారించాడు అంటే అది సంవత్సరాలను తెలుసుకోవడానికి, అలాగే నెలల సంఖ్యను తేదీని గుర్తించడానికి అని అల్లాహ్ సుబ్హానహు తాలా స్పష్టంగా తెలియజేయడం అనేది జరిగింది. అలాగే అభిమాన సోదరులారా, మనం గమనించాల్సిన విషయం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే, నెల అనేది 29 యొక్క రాత్రులు అదే ఒక నెల ఉంటుంది. ఒకవేళ 29వ రాత్రి కనుక మీకు నెలవంక కనబడలేదు అంటే 30 రోజులు మీరు పూర్తి చేసుకోండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అభిమాన సోదరులారా, మనం గనక భౌగోళిక శాస్త్రాన్ని దృష్టిలో పెట్టుకొని గనక మనం గమనించినట్లయితే, అందులో బాహ్య పర్యావరణ యొక్క శాస్త్రం అని కూడా మనం దాన్ని చెప్పుకోవచ్చు. సూచంద్రుడు భూమి వైపు తిరగడానికి 354 రోజులు పడతాయి. ఈ 354 రోజుల్ని మనం 12 నెలల్లో గనక విభజించినట్లయితే ప్రతి నెలకి 29 రోజుల లెక్కన దాదాపు అన్ని నెలల్లో సమంగా పనిచేయడం జరుగుతుంది, కొన్ని గంటలు మాత్రమే మిగులుతాయి. అదేవిధంగా అభిమాన సోదరులారా, చంద్రుడు ఏదైతే దశలు ఏవైతే ఉంటాయో అంటే నెలవంక ఒకలా ఉంటుంది, 14వ తేదీ ఒకలా చంద్రుడు ఉంటాడు, 14వ తేదీ తర్వాత మళ్ళీ తగ్గడం మొదలవుతుంది. ఈ దశలు ఏవైతే ఉంటాయో ఈ దశల్ని బట్టి ఎలాంటి యొక్క సౌకర్యాలు లేని ప్రాంతంలో కూడా ఒక వ్యక్తి ఈరోజు ఏ తేదీ అని అతను చంద్రుడిని చూసి గమనించగలడు కానీ సూర్యుని చూసి గమనించలేడు. అదేవిధంగా ఏ యొక్క ప్రాంతంలోనైతే 6 నెలలు చంద్రుడు ఉంటాడో 6 నెలలు సూర్యుడు ఉంటాడో ఆ ప్రాంతంలో కూడా సూర్యుడు చూసి అనేది మనిషి లెక్క రోజుల్ని లేదంటే నెలని గుర్తించడం కష్టం. ఎందుకంటే చంద్రుడు పగటిపూట కూడా కనబడతాడు ఆ ప్రాంతాలు, అయితే రాత్రి పూట సూర్యుడు కనిపించడం అనేది అసాధ్యం. కనుక ప్రకృతి సిద్ధంగా కూడా చంద్రమానానికి అనేది పెద్ద పీట వేయడం జరిగింది. ఈ రకంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యొక్క అన్య యొక్క మత ధర్మాలను కానీ సంస్కృతి సాంప్రదాయాలను కానీ తీసుకున్నట్లయితే వారందరూ దేన్ని ఫాలో అయ్యారంటే చంద్రమానాన్ని వారు ఫాలో అయ్యారు, మిగతా వాటిని ఫాలో అవ్వలేదు. అయితే క్రీస్తు శకం వచ్చిన తర్వాతనే వారు వారి యొక్క మతపరమైన ఆర్థిక పరమైన రాజులకు సంబంధించిన యొక్క కొన్ని ఉద్దేశాలతోటి వారు బలవంతాన సూర్యమానాన్ని దాని ప్రకారం సంవత్సరాన్ని క్యాలెండర్ని తయారు చేసి రుద్దడం అనేది జరిగిందన్న విషయాన్ని మనం గమనించాల్సి ఉంది. కనుక అభిమాన సోదరులారా, కొన్ని వివరాలు మీ ముందర పెట్టే నేను ప్రయత్నం చేశాను. అందులో చంద్రమానంని ఆధారం చేసుకొని క్యాలెండర్ అనేది తయారవుతుంది అనడానికి మనం ఆంగ్లంలో మంత్ అంటాం. మంత్ అనేది దేని నుండి వచ్చింది అంటే మూన్ నుండి వచ్చింది అన్న విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా ఫార్సీలో నెలని ఏమంటారంటే మహీనా అంటారు. మహీనా అంటే ఈ మహీనా ఎక్కడి నుంచి వచ్చింది, మాహ్ నుండి వచ్చింది. హిందీలో కనుక మనం తీసుకున్నట్లయితే నెలని మాస్ అంటారు. మాస్ ఇది ఎక్కడి నుంచి వచ్చింది, అమావాస్య నుండి మాస్ అనేది వచ్చింది. కనుక గమనించాల్సిన విషయం ఏంటంటే ఇవన్నీ చంద్రమానాన్ని సూచించేది కానీ సూర్యమానాన్ని కాదు అన్న విషయాన్ని మనం గమనించాలి అభిమాన సోదరులారా. కనుక మనం గమనించాల్సిన మరొక విషయం ఏమిటంటే సూర్యమానం ఏదైతే ఉందో మనకు తెలుసు, సూర్యమానం అనేది అది భూమి చుట్టూ సూర్యుడు తిరగడానికి 365 లేదంటే 366 రోజులు పడుతుంది. 365 366 రోజులు పడుతుంది. ఆ రకంగా గనక మనం విభజించినట్లయితే నెలకి 30 రోజుల చొప్పున మనం విభజించేసిన అక్కడ కొన్ని రోజులు మిగిలిపోతాయి. కనుక ఆ విభజనలో ఏం జరిగిందంటే కొన్ని నెలల్ని 30గా చేశారు, కొన్ని నెలల్ని 31గా చేశారు, మరికొన్ని నెలల్ని ఏం చేశారంటే 28గా వారు చేసేయడం అనేది జరిగింది. కనుక ఇక్కడ కొన్ని సంవత్సరాల తర్వాత అనేది మళ్ళీ ఈ సంఖ్య మారుతూ ఉంటుంది. కనుక మనందరికీ తెలిసిన విషయమే లీఫ్ సంవత్సరం అనేది ఒకటి ఉంది. అంటే ఆ లీఫ్ సంవత్సరంలో
ఫిబ్రవరి అనేది 29 రోజులు ఫిబ్రవరి మాసం అనేది ఉంటుంది. మామూలుగా 28 ఉంటుంది, ఆ లీప్ సంవత్సరంలో ఏముంటుంది 29 యొక్క రోజులు ఉంటుంది. ఇవన్నీ ఎలా జరిగాయంటే దీనికంటూ ఒక సుదీర్ఘమైన చరిత్ర ఉండి వివరాల్లోకి అయితే నేను వెళ్ళడం లేదు. అయితే అభిమాన సోదరులారా, గమనించాల్సిన విషయం ఇది మనిషి యొక్క ప్రమేయంతో, మనిషి జోక్యంతో తయారు చేయబడిన ఒక క్యాలెండర్. ఈ క్యాలెండర్ ప్రకారం కనుక మనిషి నడుచుకున్నట్లయితే ఆర్థికంగా కూడా అతను నష్టపోతాడు. కనుక గమనించాల్సిన విషయం, ఏడాదికి మనిషి ఎన్ని రోజులకు ఆర్థికంగా నష్టపోతాడు అంటే, పేదల యొక్క శ్రమజీవుల శ్రమ ఎన్ని రోజుల శ్రమ దోచుకోబడుతుందంటే 11 రోజుల యొక్క శ్రమ దోచుకోబడుతుంది అన్న విషయాన్ని మనం గమనించాలి. ఆ రకంగా మనం గమనించినట్లయితే ఓ 3 సంవత్సరాల్లో 1 నెల శాలరీ అనేది ఎగ్గొట్టబడడం జరుగుతుంది. అలాగే 30 సంవత్సరాల్లో 1 ఏడాదికి సంబంధించిన శాలరీ అనేది అతనిది ఎగ్గొట్టడం జరుగుతుంది అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కనుక దీని వెనకాల ఎంత పెద్ద అనేది హస్తం ఉంటుందో, ఎంత పెద్దగా వారు ఆలోచించి ఇవన్నీ తయారు చేసి ఉంటారన్న విషయాన్ని మనం గమనించే. ఎందుకంటే మనిషి చేశాడు కనుక తన స్వార్థాన్ని అక్కడ అతను ప్రాధాన్యత ఇచ్చాడే తప్ప, అక్కడ శ్రమజీవులు ఏమవుతున్నాడు, కష్టజీవులు ఏమవుతున్నారు, ప్రజల జీవితాలు ఏమవుతున్నాయి, దీన్ని అతను ఖాతరు చెయ్యలేదు. కనుక అభిమాన సోదరులారా, చివరి అంశంతో నా మాట పూర్తి చేస్తున్నారు. వివరాలు చాలా ఉన్నప్పటికీ చివరి అంశం ఏమిటంటే, చంద్రమానం మరియు సూర్యమానానికి గల యొక్క పెద్ద యొక్క వ్యత్యాసాలు ఏమిటంటే, అల్హమ్దులిల్లా సూర్యమానాన్ని ఫాలో అయ్యే వారు సూర్యమానం పెట్టుకున్న ఉద్దేశాలు ఒకటి ఏంటంటే, క్రిస్మస్ అనేది ఒకే నెలలో ఒకే ఋతువు రావాలని అసలు ఉద్దేశం. ఇది కూడా ఒక ఉద్దేశం, ఇతర ఉద్దేశాలు కూడా ఉన్నాయి. అయితే చంద్రమానాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే, సూర్యమాన ప్రకారం రమజాన్ కనుక ఫాలో అయినట్లయితే, ఒక ప్రాంతపు ప్రజలు సగం ప్రపంచం తీసుకోం, సగం ప్రపంచం మొత్తం ఎండలోనే జీవితాంతం ఉపవాసాలు ఉన్నాయి. మరో ప్రాంతం యొక్క ప్రజలు వారు చలికాలంలోనే ఉపవాసాలు ఉంటారు. అలా కాకుండా చంద్రమానాన్ని ఫాలో అయితే ఈ ఋతువులు మారుతూ ఉంటాయి. కనుక 6 ఋతువుల్లోనూ అల్లాహ్ను ఆరాధించుకునే యొక్క, ఉపవాసాలు పాటించుకునే యొక్క సౌకర్యం అనేది ఉంటుంది అన్న విషయాన్ని సవినయంగా మీ అందరికీ తెలియజేసుకుంటాను. ఏదేమైనప్పటికీ అభిమాన సోదరులారా, ఎన్ని విశిష్టతలు మనం చెప్పుకున్నప్పటికీ ప్రస్తుతం అనేది మార్కెట్లో కానీ ప్రజా జీవితంలో కానీ మమేకమైన క్యాలెండర్ అనేది క్రీస్తు యొక్క శకానికి సంబంధించిన క్యాలెండరే. కనుక మనం దాన్ని పూర్తిగా తప్పైతే మనం పట్టడం లేదు. కానీ మనం ఒకవేళ మన యొక్క ఆరాధనని మనం గుర్తించాలనుకున్నా, ఆ మాసాలకు సంబంధించిన 4 మాసాల పవిత్రతను మనం గుర్తించాలన్నా, ఈ మాసం నెల ఉంటారు రమజాను మాసం, జుల్హిజ్జా మాసం, హజ్, ముహర్రం, ఇవన్నీ మనం గుర్తించాలన్నా ఇతరులకు ఎంత అవసరం ఉందో లేదు అన్న విషయాన్ని పక్కన పెడితే, ఒక ముస్లింకి మాత్రం ఇస్లామిక క్యాలెండర్ అనేది, హిజ్రీ క్యాలెండర్ అనేది చాలా ముఖ్యమైనది అన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ హిజ్రీ క్యాలెండర్ అన్యులకు కూడా ఆర్థికంగా అన్ని విధాల ఎలా మేలు చేస్తుందో అనేది కూడా మీ ముందర పెట్టడం జరిగింది. ఏదైనప్పటికీ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలోనూ, ముస్లిం దేశాల్లోనూ ఈ హిజ్రీ క్యాలెండర్ని ఫాలో కావడం లేదు. ఇది చివరిగా ఎప్పటి వరకు ఫాలో కాబడింది అన్న విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, 1924 అప్పటి వరకు ముస్లిం దేశాలలో హిజ్రీ క్యాలెండర్ అమల్లో ఉండేది. అయితే 1926 ముస్తఫా కమాల్ అతాతుర్క్ అనే అతను వచ్చి ఉస్మానియా పరిపాలన అంతమొందించడమే కాకుండా ఈ హిజ్రీ క్యాలెండర్ యొక్క పరంపరను కూడా అతను పూర్తిగా అనేది తుడిచిపెట్టేయడం అనేది జరిగింది. కనుక అతను చేసిన వినాశకర వికృత చేష్టలో ఇది కూడా ఒకటి అని మనం గమనించగలం. ఏదైనప్పటికీ ఈ రోజుకి కూడా తమ యొక్క రోజువారి వ్యవహారాన్ని హిజ్రీ క్యాలెండర్ ప్రకారం నడుపుకునే ప్రభుత్వం భూమండలం మీద ఏదైనా ఉందంటే అది కేవలం సౌదీ ప్రభుత్వం మాత్రమే అన్న విషయాన్ని మనం గమనించాలి. అల్లాహ్ సుబ్హానహు వతాలా మనందరికీ హిజ్రీ క్యాలెండర్ యొక్క ప్రత్యేకతను మనం అర్థం చేసుకొని దానికి అనుగుణంగా అనేది మనం ఏది చేయాలో అది చేసే యొక్క సద్భాగ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా మనందరికీ కలుగజేయాలని నేను కోరుకోవడంతో పాటు, ముస్లింలు చంద్రమానాన్ని ఫాలో అవుతారు అంటే చంద్రుడిని పూజిస్తారని కాదు, నక్షత్రాలను పూజిస్తారని కాదు, సూర్యుడు కానీ చంద్రుడు కానీ వేళలు తెలియజేయడానికే. కనుక నమాజు వేళలన్నీ సూర్యుని మీద ఆధారపెట్టి అల్లాహ్ సుబ్హానహు వతాలా చెప్పడం జరిగింది. కనుక ఫజర్ వేళ సూర్యుని మీద ఆధారపడి ఉంది, జొహర్ వేళ సూర్యుని మీద ఆధారపడి ఉంది, అసర్, మగ్రిబ్, ఇషా ఇవన్నీ సూర్యం యొక్క సమయం ప్రకారమే అనేది జరుగుతాయి. కనుక అభిమాన సోదరులారా, రోజుకి సంబంధించిన లోపలి సమయాల్ని తెలుసుకోవడానికి సూర్యుడు, బయట యొక్క సమయాలు అంటే రోజులు,
అలాగే నెలలు సంవత్సరాలు తెలుసుకోవడానికి చంద్రుడు, ఇవన్నీ రెండు అనేవి అల్లాహ్ సూచనలు. అల్లాహ్ను మాత్రమే మనం ఆరాధించాలి, మరెవరిని ఆరాధించకూడదు. అల్లాహ్ సుబ్హాన తాలా మనందరికీ ఆ సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుతూ సెలవు తీసుకుంటాను. ఆమీన్. బారకల్లాహ్ బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురాని హకీమ్ వనఫఅని వయ్యాకుం బిల్ ఆయతి వద్దికరిల్ హకీమ్ ఇన్నహు తఆలా గఫూరు రహీమ్.